నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. నారా లోకేష్ తన చుట్టూ తాను గిరిగీసుకున్నారు, మంగళగిరికే పరిమితమయ్యారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నా ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదు. మంగళగిరిలో మాత్రం యమదూకుడుగా వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. భావి నాయకుడిగా టీడీపీ వంది మాగధులు కీర్తిస్తున్న లోకేష్ ఇలా లోకల్ లీడర్గా మారిపోవడం వెనక పెద్ద కథే ఉంది. ఇటీవల లోకేష్ని చాలా సందర్భాల్లో వైసీపీ వర్గాలు ఆటాడేసుకున్నాయి. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకని రెచ్చగొట్టాయి. దీంతో చిన్నబాబుకి తిక్కరేగింది. చిన్నపిల్లలు ఉడుక్కున్నట్టు ముందు మంగళగిరి సంగతి తేలుద్దామంటూ బయలుదేరారు. అందులోనూ పార్టీ కార్యాలయంపై దాడి జరగడం, అమరావతి వివాదం ముదరడంతో మంగళగిరి తనకు మంచి ప్లేస్ అని డిసైడ్ అయ్యారు. నారా లోకేష్ 2 వారాలుగా మంగళగిరిలో జనంతో మమేకమవుతున్నారు. రోడ్ సైడ్ వ్యాపారులకు తోపుడు బండ్లు పంచిపెట్టారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఫౌండేషన్ వేస్తే తప్ప వచ్చే ఎన్నికల నాటికి మంగళగిరిలో ఓట్లు పడవని భావించిన లోకేష్ 2.5 ఏళ్ల ముందుగానే రోడ్లపైకి వచ్చారు. కాదు, ఆయన రోడ్డుపైకి లాక్కొచ్చారు టీడీపీ నాయకులు. లోకేష్కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనే హోదా ఉంది. కానీ ఆయన కనీసం రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అంతకంటే కాదు, కేవలం జాతి నాయకుడు మాత్రమే. రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచేందుకు చంద్రబాబే ఇంకా కష్టపడుతున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు పెడుతూ హడావిడి చేస్తున్నారు. కనీసం భావి నాయకుడు అని అనుకుంటున్న లోకేష్కి మాత్రం ఈ సమీక్షల్లో ఎంట్రీ లేదు. ఒక రకంగా లోకేష్ ముద్ర పార్టీపై పడకుండా తన పని తాను చేసుకుంటున్నారు చంద్రబాబు. అటు చిన్నబాబు కూడా అవన్నీ మనకెందుకులే, మంగళగిరిలో గెలిస్తే అదే 10,000 అంటూ గిరిగీసుకొని బతికేస్తున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబుకి, ఇతర నాయకులకి కూడా అదే కావాల్సిందే. అందుకే లోకేష్కి మంగళగిరి అప్పగించేసి చేతులు దులుపుకున్నారు.